గురువు గారు నమస్తే అండి జనాల్లో ప్రతి ఒక్కరు కూడా నరదిష్టి నరఘోష నరపీడ ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు ఇలాంటి నరదిష్టి నరఘోష నరపీడ నివారణకు ఎటువంటి రుద్రాక్ష ధరించాలో వివరిస్తారా గురువుగారు ఓం నమస్ అయ్యా మీరు అడిగిన క్వశ్చన్ నిజంగా భారతదేశమే కాదు ప్రపంచ యావత్తు కూడా బాధపడుతున్నటువంటి అంశం ఎందుకంటే ప్రకృతిలో పంచభూతాలతో పాటుగా పంచభూతాల్లో నుంచి వచ్చే శుభమైనటువంటి వైబ్రేషన్స్ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటు నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి ప్రతి పదార్థానికి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కొంతమంది మనం కలిసినప్పుడు వాడు వెళ్ళిపోగానే విపరీతమైనటువంటి తలకాయ నెప్పి వచ్చేస్తుంది అరే బాబు వాటి రాగానే అసలు ఏంటంటే బాబు ఎంత మైనస్ వైబ్రేషన్ ఉంది వాడి దగ్గర అసలు చికర చిరాకు వచ్చేస్తుంది తలకైన వచ్చేస్తున్న ఉళ్ళంత ఇదిగా ఉంది కొద్దిగా ఫ్రెష్ అయితే కానీ బాగోదు అని కూడా అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత విపరీతమైన ఆవులింతలు బడలికలు అలాగే ఆ యొక్క వైబ్రేషన్ డేలా పడిపోవటం అప్పుడు దాకా యాక్టివ్గా ఉన్న వాళ్ళు డేలా పడిపోవటం ఇవన్నీ ఏంటంటే దిష్టి అంటారు దాన్ని ఈ దిష్టి నరుని యొక్క దిష్టికి నాపరాయి కూడా అంటారు అంటే అంత విషమైనటువంటి బాణాలు వెదజల్లబడుతూ ఉంటాయి అంటే ఆ వైబ్రేషన్స్ అనమాట ఈ భావ తరంగాలు ఉంటాయి కదా ఈ భావ తరంగాలు అంటారు వీటిని ఆ భావ తరంగాలు ఏంటి భావ తరంగాలు అవి ఈ భావ తరంగాలు ఎట్లా ఉంటాయంటే విష బాణాలు అంటారు వీటిని ఈ విష బాణాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద అంటే వాళ్ళని ఒక్కసారి చూడంగానే వాళ్ళు అర్థం కూడా పైకిపోయేంత స్థితికి వాళ్ళు తీసుకొచ్చేస్తారు అబ్బా వీడు ఏంటి ఇట్లా ఉన్నాడు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు వీడు ఎంత బాగున్నాడు వాడికి ఇది ఒకందుకు మనకి ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ శాతం నష్టాన్ని చూ సూచిస్తుంది అనమాట అయితే ఎప్పుడైతే వీరు యొక్క మైనస్ భావాలు వీళ్ళు రిసీవ్ చేసేసుకుంటారో అలాగే వీరు దాన్ని ఆ ఆ యొక్క భావాలని ఫైట్ చేసే స్థితికి ఉండరు అనమాట అంటే ఢీలా పడిపోతారు ఈ తరుణంలో వారికి నరదిష్టి నరఘోష నరపీడ అనేది జరగటం జరుగుతుంది దీనివల్ల వారి యొక్క ప్రగతి కుంటుపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు నరదిష్టి తగిలింది నరఘోష వల్ల అలాగే పీడ వల్ల వారి యొక్క బలహీనత శారీరకంగా మానసికంగా అది బలహీనతను తీసుకొచ్చేసి రుగ్మతలకు గురి చేసినప్పుడు వారు చేయవలసిన కొన్ని కార్యక్రమాలు విధి విధానాలు అన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది తగ్గించుకోవాల్సి వస్తుంది లేకపోతే జాప్యం అవుతుంది ఈ క్రమంలో వారి యొక్క ప్రగతి అనేది కుంటుపడుతుంది మరి ఇటువంటి సమయంలో ఎటువంటి విధానంలో మనం ఈ నర ఘోషను నర పీడను ఈ శాంతికి ఎలాంటి ఫలితాలు ఎటువంటి రెమెడీ చేసుకుంటే మంచిది అనే దాని మీద చూసినట్టయితే చాలామంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉప్పు దిష్టి తీసుకోవడం ఏదో ఒకటి నూనె ఒత్తి దిష్టి తీసుకోవడం గుమ్మడికాయ నిమ్మకాయ ఇలా అనేక రకాలైనటువంటి దిష్టి తీసుకునేది కొంతవరకు ఉపశమనం ఉంటుంది మరి దీర్ఘకాలికంగా ఉపశమనం రావాలంటే అదేవిధంగా అసలు దిష్టే తగలకుండా ఉండాలి అంటే మరి ఎటువంటి విధానం ఉంది అంటే ఒకే ఒకే ఒక రుద్రాక్షగా మనం చెప్పుకోవచ్చు అంటే చాలా రుద్రాక్షలు ఉన్నా ఈ రుద్రాక్ష ప్రత్యేకంగా దిష్టి ఘోషకి జనాకర్షణకి అలాగే భూత ప్రేత పిచాచాలకు సంబంధించినటువంటి పీడ గురించి కానివ్వండి ఆ పీడ తొలగిపోవటానికి గురించి కానీ అలాగే మైనస్ వైబ్రేషన్ నెగిటివ్ ఫోర్స్ అనేది వారికి దరి చేరకుండా ఉండటానికి ఒక అద్భుతమైనటువంటి రుద్రాక్ష ఈ యొక్క శివ పరంపరలో అంటే శివగణాలలో అయినటువంటి రుద్రాక్షలు ఏకైకమైనటువంటి విష్ణు అంశతో ఉన్నటువంటి విధి విశేషమైనటువంటి రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష ఈ దశముఖి రుద్రాక్షను కానీ ధారణ చేసినట్టయితే అసలు ఇంకా దిష్టి ఘోష వీటన్నిటి గురించి ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు దీని నుండి నిరంతరం పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొని మన శరీరానికి అందజేస్తూ ఉంటుంది రుద్రాక్ష విశ్వశక్తి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని మన శరీరానికి ఎల్లవేళలా అందజేస్తూ మన యొక్క ఆరాన్ని క్లీన్ చేస్తూ విశేషమైనటువంటి రుద్రాక్షగా మనం ఈ దశముఖి రుద్రాక్షని చెప్పుకోవచ్చు విష్ణు అంశ అయినటువంటి ఈ రుద్రాక్ష ధారణ చేసిన వారికి విశేషమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఆయురు ఆరోగ్యం ఉంటేనే ఐశ్వర్యాన్ని సిద్ధించే శక్తి ఉంటుంది కాబట్టి దశముఖి రుద్రాక్షను ధారణ చేసిన వారికి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయనేది ఈ అంశంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కొంతమంది దశముఖి రుద్రాక్షను కూడా ఇంటికి కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది కొంతమంది అంటే ఎక్స్పెన్సివ్ అయిన రుద్రాక్ష దాన్ని ఇంటికి కట్టడం వల్ల కూడా అలాగే కారుల్లో కూడా కట్టడం వల్ల ఇది చాలా వరకు కూడా అది చాలా వరకు కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రుద్రాక్ష ధారణలో ఎవరైనా మాకు దిష్టి ఎక్కువ తగులుతుంటుంది బాగా ఎక్కువ నీరస పడిపోతున్నాను డేలా పడిపోతున్నాము ఏదైనా ప్రయోగం చేశారేమో ఇలాంటి కొంత మీరు అనుకు అనుమానాలతో మీ యొక్క జీవితం నడుస్తున్నట్టయితే వెంటనే ఒక దశముఖి రుద్రాక్షం ధారణ చేసి చూడండి చాలా మార్పులు వచ్చి చూస్తారు మీరే చూస్తారు చాలా మార్పులు మీరు చూస్తారన్నమాట అలాగే చాలా తొందరగా మీ యొక్క ఆరోగ్యం అనేది సెట్ అయిపోయే అవకాశం ఉంటుంది అనారోగ్యంతో కూడా బాధపడిపోతూ ఉంటారు కొంతమంది ఏదైనా చేతబడి చేశారా బాణామతి చేశారా చిల్లంగులు ఇలాంటివి ఏమైనా చేశారేమో అనే భయంతో ఉండే వాళ్ళకి ఆ అంచనలు ఈ తాయిత్తులు కట్టుకోవటం అవి తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఇచ్చినా వెంటనే ఒకరోజు రాత్రి నిద్ర చేయగానే మీ యొక్క శరీరం మలినంతో పాటుగా అది కూడా మలినం అయిపోతుంది కానీ రుద్రాక్ష రోజు రోజుకి యాక్టివేట్ అవుతుంది ప్రతిరోజు కూడా విశ్వశక్తి నుండి ఎనర్జీ తీసుకొని అది త్రూ మీకు అందజేస్తుంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి రుద్రాక్ష మీరు దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్టయితే చాలా అద్భుతాలు చూస్తారు గురుగారు నమస్తే అండి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఎటువంటి రుద్రాక్ష మాల ధారణ చేస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందో వివరిస్తారా గురువుగారు ఓం నమ శివాయ రుద్రాక్ష ధారణం సర్వరోగ నివారణం శంకర ఉవాచ అంటే ఆది శంకరాచార్యులు వారు సాక్షాత్తు పరమశివుని యొక్క అంశతో ఉద్భవించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన మాట రుద్రాక్షధారణం సర్వరోగ నివారణం అకాల మృత్యుహరణం అంటే మనకి అకాల మృత్యువు అసలు సిద్ధించదు మనకి అలాగే అనారోగ్యం అనేది ఏదైతే ఉందో అది పటాపంచలైపోతుంది కాబట్టి రుద్రాక్ష ధారించిన వారికి ఆరోగ్యపరంగా మెరుగుదల అయ్యింది అనేది రూఢీ అయింది ఎందుకంటే ఈ విషయం మీద నేను కూడా పరిశోధన చేశాను మొదటి పరిశోధన ఇది ఏంటి రుద్రాక్షలు వేసుకుంటే మనకు ఆరోగ్యం వస్తుందా ఆది శంకరాచార్యులు వారు చెప్పారు ఇది ఎంతవరకు కరెక్టు నిజమేనా అయితే చూద్దాం కానీ నేను ధరించాను మా నాన్నగారు ధరించారు మా పిల్లలు ధరించారు మా భార్య మా పిల్లలు అందరికీ ఎంతోమందికి కొన్ని వేల మందికి నేను రుద్రాక్షలు ఇచ్చిన తర్వాత మొదట అడిగే ప్రశ్న హెల్త్ ఎలా ఉంది చాలా బాగుంది గురువుగారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంతకుముందు కొద్ది ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు బాగుంది అమ్మ నీకు ఎలా ఉంది అయ్యా ఇప్పుడు బాగుంది చాలా బాగుంది అంతకుముందు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది కానీ ఈ రుద్రాక్ష మీరు ఇచ్చిన తర్వాత వేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంది హాస్పిటల్కి వెళ్ళటం తగ్గిపోయింది పూర్తిగా ఇలా కొన్ని వేల మంది మాటలు నేను విన్నానమాట అంటే అక్కడ జరిగిందనమాట రుద్రాక్ష ధరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు అనేది రూఢీ అయిపోయింది అయితే మరి ఎవరు ఏలాంటి రుద్రాక్షలు ధరించాలి ఎందుకంటే రుద్రాక్షలలో ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట చాలా విశేషమైనటువంటి కెమికల్ బ్యాలెన్సింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది దీంట్లో రుద్రాక్ష ధారణ చేయంగానే ఫస్ట్ మీకు బ్రెయిన్ మీద యాక్టివేట్ చేస్తుంది తర్వాత హార్ట్ మీద యాక్టివేట్ చేస్తుంది ఫస్ట్ మనం మనం మనిషి మీద మన శరీరం మీద పడిన తర్వాత నాడీ మండలం మీద పనిచేస్తుంది అనమాట ఫస్ట్ రక్తశుద్ధిని కలిగి చేస్తుంది శరీరాన్ని వజ్ర తొల్యం చేస్తుంది అబ్బాయి అసలు ఎన్ని చెప్పాలో అన్నీ దీనికే చెప్పాలి అంటే అంత అద్భుతమైనది రుద్రాక్ష అయితే మరి ఎలాంటి రుద్రాక్ష ఎవరు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా వేసుకోవాలి అనే రుద్రాక్ష అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట అయితే ఇక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్క రకాల జబ్బులు ఉంటాయి షుగర్ ఒకటే షుగరు కానీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా షుగరు ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే హార్ట్ పేషెంట్స్కి సంబంధించి రక్త దోషాలకు సంబంధించి కిడ్నీ సమస్యల గురించి చర్మ వ్యాధుల గురించి సుఖవ్యాధుల గురించి మెంటల్ డిజార్డర్ గురించి మానసికంగా ఇబ్బందుల గురించి ఇలా ఎన్నో ఎన్నో అనారోగ్య సూచనల వల్ల అనారోగ్యం వల్ల ఆర్థికంగా పతనం అయిపోతున్నారు మరి ఇటువంటి కోవలో చెందిన వారందరికీ రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత చాలా చాలా అద్భుతాలు వారు వారు వెలుగు చూశారు అవన్నీ కూడా రుద్రాక్ష వేసుకుని ఒక రుద్రాక్ష కాదండి ఇంకా ఎక్కువ వేసుకుంటాను ఇంకా మాల వేసుకుంటాను రోజు ధ్యానం చేస్తాను ఇది కూర్చుంటాను ఇలా ఒక్కొక్కరు అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ రుద్రా రుద్రాక్షలు ధరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట అయితే మరి ఏ రుద్రాక్షను ఎలా వేసుకుంటే మంచిది ఇక్కడ ఆరోగ్యపరంగా చాలా రహస్యాలు మనకి దీంట్లో ఉన్నాయి ఈ ఎపిసోడ్ సరిపోదు అనమాట మన త్వరలో ఒక్కొక్క దాని గురించి మన మనం చెప్పుకుందాము దీంట్లో అసలు రుద్రాక్షలు ధారణ చేసిన తర్వాత ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద మనం చూసినట్లయితే రుద్రాక్షల్లో ఉన్నటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్ దివ్య దైవిక శక్తి తరంగాలు మన శరీరం మీద యాక్టివేట్ చేస్తాయి దీనివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో మనకు కనపడదు కానీ రుద్రాక్షకు తెలుస్తుంది రుద్రాక్ష డైరెక్ట్ విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడైతే మన శరీరం మీద రుద్రాక్ష పడుతుందో అది విశ్వశక్తి నుంచి ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది అది తీసుకొని దాంట్లో ఉన్న ప్రాణశక్తి మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తితో సైక్లింగ్ చేస్తూ ఉంటుంది ఇలా ఎప్పుడైతే రుద్రాక్ష సైక్లింగ్ జరుగుతూ ఉంటుందో ఒక చక్కటి రుద్రాక్ష తెల్లటి రుద్రాక్ష ఎర్రటి రుద్రాక్ష నల్లగా మారిపోవడానికి ప్రయత్నం జరుగుతుంది బర్న్ అవుతుందనమాట దాంట్లో మన శరీరంలో కూడా బర్నింగ్ చేసి ఆ ప్రాణశక్తి సైక్లింగ్ వల్ల ఇప్పుడు చూడండి నా మెళ్ళలో ఉన్న రుద్రాక్షలన్నీ ఎర్రగా తెల్లగా ఉండే రుద్రాక్షలు నల్లగా అయిపోయాయి అంటే బర్నింగ్ చేస్తుంది అనమాట మన శరీరాన్ని వజ్రతుల్యం చేస్తుంది అంతా కూడా స్కానింగ్ చేస్తుంది కాబట్టి ఇది కొంతమందికి ఫాస్ట్ కావచ్చు కొంతమందికి లేట్ కావచ్చు వాళ్ళ యొక్క యోగా శక్తిని బట్టి వారి ఇన్వాల్వ్మెంట్ని బట్టి రుద్రాక్షలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టి రుద్రాక్షల మీద వారికి ఉన్న అవగాహనను బట్టి ఆ రుద్రాక్షలు పనిచేయటం ప్రారంభం చేస్తాయి కొంతమందికి ఏమీ తెలియదు అయినా కూడా పనిచేస్తూ ఉంటాయి మైల్డ్గా సో ఇలా ఒక రుద్రాక్ష ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే ఇది ఎక్కువ శాతం డాక్టర్లకు బాగా తెలుసు ఎందుకంటే నా శిష్యులు చాలామంది డాక్టర్స్ రుద్రాక్షలు ధరించి అద్భుతాలు ఎన్నో మేము పొందామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడంలో కూడా ఈ రుద్రాక్ష మాకు ఉపయోగపడుతున్నాయి అన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా అసలు రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఎందుకంటే ఒక డాక్టరు ఎంతో జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించగల శక్తి అతనికి ఎక్కువ ఉంటుంది ఎక్కువ మందికి డాక్టర్సే ప్రిస్క్రిప్షన్ అనేది బాగా ఇవ్వగలుగుతారు దీని మీద సో ఎప్పుడైతే ఈ రుద్రాక్ష మీద ఒక సద సద అభిప్రాయాన్ని వారు ఇచ్చారంటే ఇక రుద్రాక్షకి అది అద్భుతం అనే కదా అర్థం సో ఇక్కడ రుద్రాక్షలు ధారణ చేసిన తర్వాత మనం ఎలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి ఎలా వాడాలి కొన్ని వాటర్ థెరపీలో వాడచ్చు కొన్ని రుద్రాక్షలు ధరించి స్నానం చేసే విధానాలు ఉంటాయి కొన్ని రుద్రాక్షలు ధరించి హీలింగ్ చేసుకునే విధానాలు ఉంటాయి కొన్ని రుద్రాక్షలు ధరించి ధ్యానం చేసే విధానంలో ఉంటాయి కొన్ని రుద్రాక్షలు ధరించి వ్యా వ్యాయామం ఆసనాలు ఇలాంటివి అన్ని యోగాలు ఉంటాయి ఇలా అనేక రకాలైనటువంటి ఉంటాయి అలాగే రుద్రాక్ష వాటర్ థెరపీ ఉంటుంది రుద్రాక్ష హీలింగ్ థెరపీ ఉంటుంది ఇలా మనం రుద్రాక్షలని అసలు అద్భుతం అనమాట రుద్రాక్షల ధరి వాటిని ఆరోగ్యానికి వాడుకోవటం చాలా 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 ఉందన్నమాట దీని గురించి చెప్పాలంటే కాబట్టి ఇవి రుద్రాక్షలు మన ఆరోగ్యానికి కీలకమైన స్థానం పొందాయని చెప్పచ్చు తప్పకుండా వారి వారి యొక్క సమస్యల దృష్ట్యా రుద్రాక్షలు యోగాన్ని ఇచ్చాలి అలాగే ఆరోగ్యాన్ని ఇవ్వాలి దానికి తగిన విధంగా మేమేం ఏం చేస్తామంటే మా పీఠంలో వారి యొక్క జాతక పరిశీలన కానీ జాతక చక్రం లేకపోతే అస్త సాముద్రికం కానీ లేకపోతే ఫేస్ రీడింగ్ ప్రకారం కానీ అలాగే వారి యొక్క ప్రస్తుత గ్రహ దోష నివారణార్థం ఎలాంటి రుద్రాక్షను ఎలాంటి కాంబినేషన్లో ఎలాంటి మాల ఎటువైపు ఏ రుద్రాక్ష ఎక్కడ బాడీలో పడే విధంగా ఆ రుద్రాక్షలు నేను యాడ్ చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల ఆ రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత వారిలో తెలియని ఒక యాక్టివ్నెస్ తెలియని ఎన్నో తెలిసిన విధంగా మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని మ్యాజిక్స్ వాళ్ళ జీవితంలో చూస్తారు అదేవిధంగా ఎప్పుడూ జరగంది జరిగిపోతూ ఉంటాం అలాగే ఎప్పుడూ రాని ఒక వింత అనుభూతులు వారు పొందటం ఇలా ఎన్నో ఎక్స్పీరియన్సులు రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత కలుగుతాయి అనమాట రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత రుద్రాక్ష ధారణ చేయకముందు ఉన్నటువంటి సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాలను బేరేజ్ చేసుకుంటే రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత రోజులు 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 బేరేజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట చాలా ఈజీగా రుద్రాక్ష మహిమ తెలిసిపోతుంది ఒక్కసారి మీరు రుద్రాక్ష ధరించకపోతే తప్పకుండా రుద్రాక్ష ధరించి ఆ అనుభూతి మీరు కూడా పొందండి శుభం భవతమే సదాశుభం